ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ టైమ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జ్ఞాని నాంన పిచేతాన్సి దేవి భగవతీ హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి ఈ కుంభరాశి వారికి ఆల్మోస్ట్ ఏళ్ళనాటి శని ప్రభావం అనేటటువంటిది నడుస్తుంది కనుక ఈ శని ప్రభావం అనేటటువంటిది తొలగిపోవాలనుకున్నా శని ప్రభావం నుంచి బయట పడాలనుకున్నా కానీ వీళ్ళకు కుంభరాశి వారికి గురువు బాగానే ఉన్నాడు కానీ శని యొక్క దృష్టి కారణం చేత శని కుంభరాశిలో ఉండడం చేత వీళ్లకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి జరుగుతాయి అవి మెయిన్గా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రెండు కర్మానుగుణంగా పీడించబడడం అంటే ఇటు వ్యాధి రూపంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ధన విషయంలో కానీ ఈ మూడు విషయాలలో వీళ్ళు ఎప్పటికీ కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు నిరంతరము కష్టపడుతూనే ఉంటారు కానీ సమయానికి డబ్బు ఉండదు డబ్బు ఉన్నప్పుడుతాయి కనుక ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా సకాలంలో అన్ని రకాలుగా విజయం సాధించాలి అని అంటే కనుక ప్రతి శనివారం నాడు తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఉదయకాలమునందు స్వామివారికి చక్కగా అభిషేకాదులు చేస్తారు ఆ అభిషేకంలో శనివారం రోజున పాల్గొని వెంకటేశ్వర స్వామికి గనక అభిషేకాదులు నిర్ణయిస్తే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ స్వామివారు మిమ్మల్ని కాపాడుతాడు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీవితంలో కొన్ని ఒడిదొడుకులు అనేటటువంటి సర్వసాధారణంగా వస్తాయి దానికి భయపడి మనం వెనకంజ వేస్తే గనక మీ జీవితం అక్కడే ఆగిపోతుంది అలాగే విద్య విషయంలోనూ అలాగే విద్యార్థుల విషయంలోనూ అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయంలోనూ మంచి స్థితిగతులే ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అదే రకంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది కొంచెం మధ్యమ స్థానంలో ఉంటుంది అంత హై అని చెప్పుకోలేము అంత లో అని చెప్పుకోకుండా మిడిల్ క్లాస్లో ఏదో రకంగా నడుస్తూ ఉంటుంది అలాగే వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా కొన్ని కొన్ని రోజులు ఎదురు దెబ్బలు తాకుతాయన్నట్టుగా కొన్ని రోజులు అంటే ఒక రెండు మూడు రోజులు వ్యాపారం పీక్ స్టేజెస్లో ఉంటే మరి కొన్ని రోజులు అంటే ఒక రెండు మూడు రోజులు కొంచెం మధ్యమ స్థానంలోకి రావడం దానివలన అధైర్యపడకుండా మీరు హ్యాపీగా మీ వ్యాపారాన్ని కొనసాగించి ఎందుకంటే ప్రతి కొన్ని రోజులకి గ్రహస్థితులు అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకొని మాస ఫలితాలు ఈ మన నెల బాగుంటే నెక్స్ట్ మంత్ బాగుండదు నెక్స్ట్ మంత్ బాగుంటే ఆ నెక్స్ట్ మంత్ బాగుండదు ఇలా సుఖ దుఃఖాలు అనేటటువంటివి ఫలంగా వస్తూనే ఉంటాయి కనుక ఈ కుంభరాశి వారు వీలైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి అలాగే ఇంట్లో భార్య చెప్పినట్టుగా వింటే గనక కుంభరాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఇది కుంభరాశి వారి యొక్క జాతక ఫలితము ఈ రకంగా ఈ రాసుల వారికి ఈ రకంగా ఉండబోతుంది శ్రీమాత్రే నమ గురుభ్యో నమ